అష్టాదశ పురాణాలు ధన్వంతరి వాణి మాసపత్రిక నుండి గ్రహించబడింది. ముఖ్యమైన పురాణాలు 18 మత్స్య, మార్కండేయ, భాగవత, భవిష్య, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, బ్రహ్మ, వామన, వరాహ, విష్ణు, వాయు, అగ్ని పురాణము, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణాలు. వీటిని సంస్కృతంలో అష్టాదశ పురాణాలు అని అంటారు. ఉప పురాణాలు కూడా ఉన్నాయి. పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని 12 స్కందం చెబుతుంది. ఈ అష్టాదశ పురాణాలను గుర్తుంచుకోవటానికి ఈ క్రింది శ్లోకం బాగా ఉపకరిస్తుంది. మద్వయం భద్వయం చైవ బ్ర త్రయం వచతుష్టయం ఆ నా పా లిం గ కు స్కా ని పురాణాన్ని ప్రచక్షతే. మద్వయం అంటే మత్స్య పురాణము, మార్కండేయ పురాణము. భద్వయం భాగవత భవిష్య పురాణాలు. బ్ర త్రయం బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, బ్రహ్మ పురాణాలు. వా చతుష్టయం అంటే 4 వాతోటి, అవి వామన, వరాహ, విష్ణు, వాయు. ఆ అగ్ని పురాణము, నా నారద పురాణము, పద్మ పురాణము, లిం లింగ పురాణము, గ గరుడ పురాణము, కు కూర్మ పురాణము, స్కా స్కాంద పురాణాలు. వీటి గురించి వివరణ. మత్స్య పురాణం 14,000 శ్లోకాలు కలిగిన ఈ పురాణంలో మత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు మను అనే రాజుకు కాశీక్షేత్ర ప్రాశస్యము, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనము, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో వివరిస్తాడు. మార్కండేయ పురాణం 9,000 శ్లోకాలు కలిగిన ఈ పురాణంలో దేవీ మహత్యము, గుళ్లల్లో పూజారులు అంటే శాక్తీయులు మొదలగు వారి కోసం ఒక ముఖ్యమైన వాచకం పొందుపరచబడింది. భాగవత పురాణము మృత్యుకు చేరువలో ఉన్న పరీక్షన్ మహారాజుకు సుఖమహర్షి చెప్పిన పురాణం ఇది. దీనిని తొలుత వేదవ్యాసుడు సుకునికి బోధించాడు. 18,000 శ్లోకాలు కలిగిన ఈ పురాణంలో విష్ణు అవతారాలు, శ్రీకృష్ణ జననం, లీలలను గురించి ఉన్నది. భవిష్య పురాణము సూర్యుడు మనువుకి చెప్పిన ఈ పురాణము 14,500 శ్లోకాలను కలిగి ఉంది. అగ్ని సూర్యోపాసన విధులతో పాటు భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాలను గురించి వివరణ ఉంటుంది. బ్రహ్మాండ పురాణం బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణం 12,000 శ్లోకాలను కలిగి ఉంది. ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితామహిమ స్తోత్రము, ఖగోళ విజ్ఞానం గురించి వివరణ ఉంటుంది. బ్రహ్మవైవర్త పురాణము 18,000 శ్లోకాలు కలిగిన ఈ పురాణం బ్రహ్మ, ప్రకృతి, గణేష, శ్రీకృష్ణ ఖండాలనే 4 ఖండాలుగా ఉన్నది. బ్రహ్మవైవర్త పురాణము ఒక జ్ఞాన భాండాగారం. దీనిలో ప్రతిపాద్య విషయము గోలోకవాసుడైన శ్రీకృష్ణ భగవానుడు, ఆయన ఆహ్లాదినీ శక్తి అయిన రాధిక ఎల్లప్పుడూ గోలోకంలో గోవులు, గోపికలతో కూడి రాసక్రీడా ప్రియులుగా ఉండి భక్తజనులకు అలౌకిక ఆనందాన్ని సమకూర్చుతారని తెలుపబడింది. అందువలన ఈ మహాపురాణం వైష్ణవులకు, ముఖ్యంగా రాధాకృష్ణ భక్తులకు పరమ ప్రామాణిక గ్రంథంగా చెప్పబడుతున్నది. బ్రహ్మపురాణము 10,000 శ్లోకాలు కలిగిన ఈ పురాణము గోదావరి మరియు దాని ఉపనదులను గురించి వివరిస్తుంది. వామన పురాణము పులశ్చ మహర్షి నారద మహర్షి మహామునికి చెప్పిన ఈ పురాణంలో 10,000 శ్లోకాలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ స్వరూపుడైన బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపిన 5వ అవతారమైన వామన అవతారం మరియు శివపార్వతుల కళ్యాణము, గణేష, కార్తికేయుల జన్మ వృత్తాంతాలు, ఋతువులను గురించి వర్ణనలు, తదితరమైన ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. వరాహపురాణము 24,000 శ్లోకాలు కలిగిన ఈ పురాణంలో వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మ వృత్తాంతం చెప్పడము, ఉపాసనా విధానము, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాలను గురించిన వర్ణనలు తదితర విషయాలు ఉన్నాయి. విష్ణు పురాణము 23,000 శ్లోకాలు కలిగిన ఈ పురాణం చిరంజీవి అయిన మార్కండేయ మహర్షిచే చెప్పబడింది. దీనిలో విష్ణువుకు సంబంధించిన అనేక విషయాలు మరియు ఆయనను పూజించే వివిధ మార్గాలను, జంబూద్వీప వర్ణన, భరతవర్ష వివరణ తదితర విషయాలు ప్రస్తావించబడ్డాయి. వాయు పురాణము
24,000 శ్లోకాలు కలిగిన ఈ పురాణాన్ని శివపురాణం అని కూడా అంటారు. వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వర మహత్యంతో పాటు విశ్వం యొక్క సృష్టి, పునఃసృష్టి, కాలాన్ని లెక్కించటము, అగ్ని వరుణాది దేవతల మూలాలు, అత్రి భృగు అంగీరసాది ఋషుల వంశమూలాలు, వారి వారసులు దైత్యులు, రాక్షసులు, గంధర్వులు, పితృదేవతలు మొదలగు వారి మూలాలు, పశుపక్ష్యాదుల పలు రాజవంశీకుల వంశవృక్షాలు మొదలైన వాటిని గురించి వివరించబడింది. అగ్నిపురాణము 15,400 శ్లోకాలు కలిగిన ఈ పురాణాన్ని అగ్నిదేవుడు వశిష్ఠునికి చెప్పాడు. ఈ పురాణంలో వ్యాకరణము, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిషాస్త్రము, భూగోళ ఖగోళ రహస్యాలు ఉన్నాయి. నారద పురాణము 25,000 శ్లోకాలు కలిగిన ఈ పురాణాన్ని బ్రహ్మమానస పుత్రులైన సనక సనందన సనాతన సనత్ కుమారులకు నారదుడు చెప్పాడు. ఈ పురాణంలో విశేషంగా జ్యోతిషాస్త్ర మంత్రశాస్త్ర విశేషాలు చెప్పబడ్డాయి. నారద పురాణాన్ని మంత్రశాస్త్ర సంగ్రహం అని చెబుతారు. ఇందులో ఆదిత్య, అంబిక, విష్ణు, శివ, గణపతి, నవగ్రహ మంత్రములు, కార్తవీర్య మంత్రము, హయగ్రీవ మంత్రోపాసన, హనుమాన్ మంత్రము, పుణ్యక్షేత్రాలైన కాశీ, గయా, ప్రయాగ, పురుషోత్తమ క్షేత్రము, పుష్కర క్షేత్రము, గోకర్ణ క్షేత్రము, రామసేతు, అవంతీ తీర్థము, ద్వాదశి, ఏకాదశి వ్రత విధానాలను గురించి చెప్పబడింది. పద్మపురాణం 55,000 శ్లోకాలు కలిగిన పెద్ద గ్రంథాలలో ఒకటిగా చెప్పబడుతున్న ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృతులలో సుమారు 50,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణంలో సృష్టి నిర్మాణము, పురాణాలు, వంశచరిత్రలు, భూగోళ శాస్త్ర సంబంధ విషయాలు, నదులు, ఋతువులు, దేవాలయాలు, భారతదేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలు, ముఖ్యంగా రాజస్థాన్లోని బ్రహ్మదేవాలయము, వాల్మీకి రామాయణంలోని సీతారాముల కథ కన్నా భిన్నమైన కథనము, పండుగలు ఎక్కువగా విష్ణువుని శివుని కీర్తించే గాథలు, నీతి నియమాలు, అతిథి ఆదరణ, యోగ, ఆత్మను గురించిన తాత్విక వివరణ, అద్వైతము, మోక్షము లాంటి అంశాలను స్పృశించారు. 15 లింగ పురాణము 11,000 శ్లోకాలు కలిగిన ఈ పురాణం సృష్టి నిర్మాణ శాస్త్రము, ఖగోళ శాస్త్రము, భూగోళ శాస్త్రము తదితర విషయాలను ప్రస్తావించింది. గరుడ పురాణము 19,000 శ్లోకాలు కలిగిన ఈ పురాణము శ్రీ మహావిష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణానికి గరుడ పురాణం అని పేరు వచ్చింది. ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్లే నరకలోక వర్ణన ఉంటుంది. ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చిత్తము, పుణ్యము సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, పితృకార్యాల వర్ణన తదితర విషయాలు ఉంటాయి. కూర్మ పురాణము 17,000 శ్లోకాలు కలిగిన ఈ పురాణం కూర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇంద్రుడి సమక్షంలో మహర్షులందరికీ ఉపదేశించినది. దీనిలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలను గురించిన వర్ణన కనిపిస్తుంది. స్కాంద పురాణము కాశీఖండము, కేదారఖండము, కుమారిలఖండము, రేవాఖండము తదితర ఖండాలుగా ఉండి ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడుట. 81,100 శ్లోకాలు కలిగిన ఈ పురాణంలో రామేశ్వర క్షేత్ర మహిమ, పూరి జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాలను గురించిన వర్ణనలు ఉంటాయి. ఇంకా కుమారస్వామి జననము, మహిమలు, శివలీలలు ఉంటాయి. ఈ సమాచారం వివిధ మాధ్యమాల ద్వారా, పుస్తకాల ద్వారా సేకరించి ఇవ్వటం జరిగింది. ఎవరు? ధన్వంతరి వాణి మాసపత్రిక వారు. December 2019 సంచికలు. శ్రీకృష్ణార్పణమస్తు.